నాడు నేడు సిమెంట్ బస్తాలు స్కామ్ చింతలపూడి మండలం రాఘవాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి తాపీ మేస్త్రికి బస్తా 120 రూపాయలు చొప్పున అమ్ముకున్న వైనం. తాపీ మేస్త్రి ఇంటి వద్ద సిమెంట్ బస్తాలు పట్టునకున్న గ్రామ పెద్దలు నిజం ఒప్పుకున్న తాపీ మేస్త్రి ఫోన్పే ద్వారా 5000 చెల్లింపు చూపించిన వైనం. రామ్కో శ్రీచక్ర సిమెంట్ బస్తాలు స్టాక్ లెక్కలోకి రాని పరిస్థితి. ఆ బాస్తాలు ఏమైనావి అని గ్రామ పెద్దలు ప్రశ్న మండలంలో నాడు నేడుపై విచారణ జరిపించారని వినతి. మండలం ఎంఈఓ కిరణ్ బాబు ముందు నిజం ఒప్పుకున్న తాపీ మేస్త్రి. తాపీ మేస్త్రి ఇంటికి వెళ్లి సిమెంట్ బస్తాలు స్వాధీనం చేసుకున్న కిరణ్ బాబు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి హెచ్ఎం గారు రామకృష్ణ గారు చింత రాఘవపురం హెచ్ఎం రామకృష్ణ గారు సిమెంట్ కట్టలో కట్ట 150 రూపాయలు చేసి ఒక రామకృష్ణ గారు అనే తాపీ మేస్త్రి గారికి కట్టలు ఇవ్వడం జరిగింది. ఆ కట్టలో 5:30కి లోడ్ చేయడం జరిగింది ఆటోలో. ఆటోలో లోడ్ చేసి ఎండపేలు తీసుకెళ్తుండగా దారి మధ్యలో మేము ఆఫ్ చేసి ఆ సిమెంట్ కట్టలు వెరిఫై చేయగా నేను ఏలే స్కూల్కి ఇచ్చాను చెప్పిండు. కానీ అక్కడ తాపీ మేస్త్రి రామకృష్ణ గారు పిలిచి అడిగితే నాకు నేనే తీసుకున్నానండి ఆ సిమెంట్ కట్టలో, నేను ఖరీదు కూడా తీసుకున్నానండి, నేను ఏదో కింద ఫ్లోరింగ్ చేసుకుంటా చెప్పాను చెప్పిండు. ఆ కట్టలు మేము ఆఫ్ చేసాం. హెచ్ఎం గారు ఇట్లా 150 రూపాయలు కట్టలు చేశారండి, ఫ్లోరింగ్ పని చేస్తే అని వేసుకొచ్చుకున్నాను. హెచ్ఎం గారు ఇక్కడ రాఘవపురం స్కూల్ హెచ్ఎం గారు. ఏం పేరండి? నేను పేరు రామకృష్ణ. హెచ్ఎం గారి పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు అండి, నేను టైం వేస్తున్నాను, ఫ్లోరింగ్ పని చేస్తే అని తెచ్చుకున్నాను కట్టలు. అదండి వాస్తవం జరిగింది. ఐదున్నరకే ఎవరు జిల్లా విద్యాశాఖ గారు ఫోన్ చేసి రాఘవపురం హై స్కూల్లో సిమెంట్ కట్టలు వేరే చోటుకి వెళ్తున్నాయి అని కంప్లైంట్ వచ్చింది. ఎంక్వైరీ చేయమని నన్ను పంపడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి మరి స్టాక్ని మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని అందరినీ విచారించడం జరిగింది. ముఖ్యంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆ ఇంటికి కూడా వెళ్ళి ఆ సిమెంట్ కట్టలను చూశాను. నేను యాక్చువల్గా స్కూల్లో ఉండాల్సిన సిమెంట్ కట్టలు 35 అక్కడ ఉన్నాయి. వాళ్ళని కూడా అడిగితే 35 గట్లు కూడా మేము 150 చొప్పున కొనామని చెప్పడం జరిగింది. ఇదే విషయం గౌరవ హెడ్మాస్టర్ని అడిగితే నేను వేరే మల్లేశ్వరం స్కూల్కి పంపడానికి పంపని చెప్తే నేను అమ్మలేదని ఆయన చెప్పడం జరిగింది. ఈ రికార్డులు కూడా పరిశీలించాను, రికార్డులు అప్డేట్గా లేవు. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి సిమెంట్ మొత్తం కూడా 143 కట్లే ఉంది. మరి ఆ రికార్డు అప్డేట్ చేస్తే కానీ అసలు స్టాక్ అంతానే తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఖచ్చితంగా నిర్ధారించింది, స్కూల్లో ఉండాల్సిన శ్రీచక్ర కట్టలు 35 కట్టలు కూడా ఎండపల్లిలో ఒక వ్యక్తి దగ్గర పనికాడ ఉన్నాయి. మరి అన్ని విషయాల మీద డిఓ గారికి వ్రాతపూర్వకంగా నివేదించడం జరుగుతుంది. తదుపరి చర్యలు డిఓ గారు పై అధికారులు తీసుకుంటారు.